వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. పుష్పలల్లి గారు జాయిన్ అయ్యారు. పుష్పలల్లి గారు, మీరేమంటారు ఫీజు రీఎంబర్స్మెంట్ అంశంలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఒక స్పష్టత రాబోతుంది. స్థానికత అంశం ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోండి మీ మిత్రపక్ష నేత కోరుతున్నారు. ఏ విధంగా చూస్తారు మీ పార్టీ పక్షంగా ఈ అంశాన్ని? ఇప్పుడు ఏమైందంటే, రెండు మదగజాలు కొట్లాడుకుంటే మధ్యలో చిన్న ప్రాణులు చచ్చిపోయినట్టే అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు పిల్లల విషయంలో ఎవరైనా అవ్వనివ్వండి, అది ప్రతిపక్షమా అధికార పార్టీ అనేది కా చూడకుండా వాళ్ళ యాంగిల్లో వాళ్ళ కోణంలో ఆలోచిస్తే ఒక వాళ్ళ మానసికమైన స్థితి ఆందోళన స్థితిలో చాలా గురి చేస్తున్నాం. ఒక మానవ హక్కుల సంఘం కనుక దీన్ని గమనించగలిగితే అన్ని పార్టీల మీద యాక్షన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు ప్రాంతాలు వేరైపోయినాయా, అంతెందుకు రేషన్ కార్డులు ఏ ప్రభుత్వం అయితే ఉందో, మళ్ళీ ఏరువేత సమస్యనే ఎంత ఉంది, జనాభా సేకరణకు సంబంధించిన లెక్కలు తీద్దామంటే కూడా ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అది అయ్యే పని. ఇప్పుడున్న దానికి ఇప్పటికిప్పుడుగా వీళ్ళ మీద ఇట్లా చెప్పి రీఎంబర్స్మెంట్ గురించి యాక్షన్ తీసుకోవడము, వాళ్ళకి సంబంధించిన డిలే అవ్వడము, ఈ అకాడమిక్ ఇరుపక్షాలు నష్టపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కేసీఆర్ గారు కూర్చొని ఒక్కరోజు కూర్చొని పిల్లలకు సంబంధించినంత వరకు అవుట్రేట్గా ఈ ఒక్క నిర్ణయాన్ని మాత్రం, మీ పిల్లలు ఎంతమంది ఉన్నారో మాకు రిపోర్ట్స్ ఇవ్వండి, మీ లిస్టు మాకు, లేఖలు గీకలు అవన్నీ అవసరం లేదండి, డైరెక్ట్ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం చేసేసే దానికి ఇంత అవసరం లేదండి. నేనేమంటాను, దానికి కేబినెట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇమీడియట్గా కేబినెట్ కూడా పెట్టి చేయొచ్చు, అంత డిలే కూడా అవసరం లేదు. ఎందుకంటే పిల్లలకు రోజు రోజుకు కష్టాలు అవుతున్నాయి కాబట్టి ఆ టెన్షన్ నుంచి తీయాలన్నా, పేరెంట్స్ యొక్క బాధను అర్థం చేసుకోవాలన్నా, ఓ తెలంగాణ ప్రాంతంలో బీద వాళ్ళు ఉన్న పిల్లలు మళ్ళీ కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు, ఇలాంటి అన్ని ప్రాంతాల వారిగా తీసుకుని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఇరుపక్షాల పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరు పైన ఉంది. దాన్ని ఇమీడియట్గా యాక్షన్గా తీసుకొని చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. లేఖలతో ఆంధ్రలకు ఆంధ్రలు కట్టుకోవాలి, తెలంగాణలో తెలంగాణ కడతామని మేము ఒప్పుకున్నాం. అదే మాట చంద్రబాబు నాయుడు లేఖలు రాసుడు, గవర్నర్ కలిసుడు, మా ప్రధానమంత్రిని కలిసుడు, ఎల్ఏని కలిసి మళ్ళీ ఇవన్నీ ఎందుకంటే మేము ఒకటే అంటున్నాం, మా పిల్లలకు మేము ఫీజు కడతాం, అది ఒప్పుకోమని ఉండ్రి, మేము రెడీగా ఉన్నాం, మేము కడతామనే చెప్పేసినాం. ఇంకా దీనికి క్లారిటీ, దీనికి ఏం అవసరం లేదు. అంటే లేఖలు రాసుడు, మీకు ఉత్త టైం పాస్ కార్యక్రమం టీవీలో కనిపించడానికి, పేపర్లు కానీ, మీడియా మేనేజ్మెంట్ చేయడానికి తప్పితే చంద్రబాబు నాయుడు మేము స్పష్టంగా ఒకటే అడుగుతున్నాం, మీరు ఆంధ్ర పిల్లలకు ఫీజులు కడతారా, కట్టారా ఫీజు రీఎంబర్స్మెంట్, మేము కడతామని చెప్తున్నాం. మిత్రపక్షమైన పార్టీ ఇలాంటి స్ట్రాటజీకి ఎందుకు వెళ్తుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎవరి కోణంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారండి, అది మా మిత్రపక్షమైనా కానీ మనం దానికి సపోర్ట్ చేస్తాము, మంచికి చెడు కనుకోవడం కరెక్ట్ కాదు. పిల్లల యాంగిల్లో చూసినప్పుడు ఎవరమైనా సరే దాని గురించి ఆలోచిస్తాము. ఆ యాంగిల్లో మిత్రపక్షం చేసిన సరి అనేదని నేను అనడం లేదు. ఆయన చేసే పంధా ఏదైతే ఉందో, ఆయనకి నిజంగా చాలా 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అతనికి అది పెద్ద ఇష్యూ ఏం కాదు. నన్ను అడిగితే నేను కేబినెట్లో ఉన్నాను, వారు అనుకున్న నేనే ఇమీడియట్గా చేసేవాళ్ళు సత్తా ఉన్నప్పుడు దాన్ని డిలే చేయడం కూడా కరెక్ట్ కాదు. రైట్ రైట్. మహేష్ గారు, ఈ విషయంలో మీరేమంటారు చివరిగా? మీరు చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కలలో ఎన్నో పేరెన్నికలు కాలేజీలు, టాప్ కాలేజెస్ అన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కలలో రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే మేజర్ షేర్తో ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ మీరే ఫీజు రీఎంబర్స్మెంట్ చేయమంటే నా అంచనా ప్రకారం అది మా మొత్తం తెలంగాణ విద్యార్థుల్లో సగం అయి ఉంటుంది. మేము తెలంగాణ హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర విద్యార్థుల సంఖ్య తెలంగాణ మొత్తం విద్యార్థులు, ఈ ఎవరైతే వృత్తి విద్యా కాలేజీలు ఫీజు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ చదువులు ఏవైతే ఉన్నాయో అవి చదువుతున్న వాళ్ళలో ఒక సగం వరకు దగ్గర ఉండే పరిస్థితి. ఇప్పుడు మా మహేష్ గారు, మా మిత్రుడు చెప్పినట్టు మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఆ క్లారిటీ ఉందో, పాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ క్లారిటీ ఉంది కదా, 50% ఆంధ్రోళ్ళు ఉన్నారు ఇక్కడ విద్యార్థులు చదువుతున్నారని, ఆ 50% విద్యార్థులు ఎందుకు వచ్చారు ఇక్కడ, వాళ్ళకు ఉండేది ఉమ్మడి రాష్ట్ర రాజధానికి ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఉండే తెలంగాణలో 6th జోన్గా వాళ్ళకు ఉండాల్సిన 15% సీట్లు మాత్రమే మేనేజ్మెంట్ సీట్లు తప్పండి. ప్రైవేట్లో కూడా, ప్రైవేట్లో కూడా కౌన్సిలింగ్ త్రూ వచ్చినప్పుడు మేనేజ్మెంట్ సీట్ 15% మేనేజ్మెంట్ సీట్లు అనేది అది సెకండరీ, డబ్బులు ఉన్నాడు ఎవడన్నా చదువుకుంటాడు, జోనల్ పద్ధతిలో కూడా దాంట్లో 15% ఈ రోజు పోరాటం జరిగింది. దేని గురించి ఇంత ముందు మీరు చెప్పినటువంటి క్లారిటీ ఉంది మాకు, మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు ఏవైతే ఇక్కడ సీట్లు దోచుకోబడ్డాయో
ఏవైతే సీట్లు తీసుకోవడం జరిగిందో నా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడు బడుగు బలహీన గిరిజన వర్గాలకు దక్కాలని చెప్పేసి అడ్మిషన్ విషయంలో గతంలో ఉన్నటువంటి రూల్స్ ఇప్పుడు పాటించాల్సి వస్తుంది. దాంట్లో ఏ మాత్రం తేడా వచ్చినా సరే కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది. కేవలం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాత్రమే తీసుకోగలదని తప్పకుండా ఏదైతే అడ్మిషన్ల విషయంలో ఏదైతే జీవో జారీ చేశారో లేకపోతే పార్లమెంట్ ఏదైతే చట్టం చేయడం జరిగిందో ఆ చట్ట ప్రకారం కానీ ఆ చట్టంలో మేమనేదంటే సంపూర్ణంగా మా విద్యార్థులే ఉండాలి. ఏదైతే ఉమ్మడి క్లారిటీ వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం. పుష్పలీల గారు, మరొక ప్రధానమైన అంశం ఆగస్టు 15వ తేదీ నుంచి ఒక నిర్ణయం తీసుకుపోతుంది ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమిని పంచిపెట్టాలనే అంశంలో. ఈరోజు ఆ అంశం కూడా చర్చకి కేబినెట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరేం భావిస్తున్నారు 3 ఎకరాల భూమి విషయంలో? కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీ వాళ్ళు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇంకా మిగిలి భూమి లేదు, ఎక్కడి నుంచి తీసుకొస్తారన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు. 100% అండి, ఇవ్వాలన్న ఉద్దేశం బాగానే ఉంది కానీ ఆ రోజు మరి ఎలక్షన్స్లో అన్నదాన్ని దళితులకు అట్రాక్ట్ చేసుకోవాలనుకున్న దాని మీద క్లారిటీ ఉండి కేసీఆర్ గారు ఇచ్చారో లేదో మాకు తెలియట్లేదు. కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఒకటి, ఎందుకంటే 3 ఎకరాల భూమి వారికి తెలుసు, వారికి కూడా తెలుసు ఎంత కబ్జాలు అయినాయి హైదరాబాద్ చుట్టుపక్కల, ఎక్కడున్నా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఏవి ఎక్కడ కూడా భూమి ప్రభుత్వ భూములు ఎక్కడో రికార్డ్స్లో ఉన్న భూములు కూడా ఇప్పుడు లేనిలేవు. దళితులకు ఇచ్చిన భూములే, నేను యాజ్ ఎస్సీగా మాలాంటి మాకు వాళ్ళకి ఇచ్చిన భూములు ఊర్లలో ఇప్పటికి కూడా ఉన్నా కూడా వాళ్ళ చేతిలో లేకుండా వాళ్ళ సర్వే పక్కనే సర్వే నెంబర్లు మార్చుకుని ఆ పక్కనే చేసుకొని వాళ్ళు వేరే వాళ్ళు కబ్జాలకు కూడా వెళ్ళిపోయింది సార్. అట్లా జరిగిన వాటిలో ఇప్పుడు కేసీఆర్ గారు మరి 3 ఎకరాలు ఏ లెవెల్లో ఇస్తున్నారు అనేది ఒక మీమాంస. ఒకటి, ఇంకోటి, కేసీఆర్ గారు అన్నమాట నిలుపుకుంటారో లేదో అయితే నాకైతే గ్యారంటీగా లేదు. ఎందుకు అంటే మొన్నటి వరకు ముఖ్యమంత్రిని దళితులుగా చేస్తాను అన్న కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రినే చేయలేదు. అది ఇప్పుడు ఎవరు పట్టించుకోకుండా నా ఇష్టం నా రాజ్యం నేను ఏది అనుకుంటే అదే అనుకున్న లెవెల్లో ఒక మూనపల్లిలాగా ఒక నియంత్రణలాగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దళితులనంటే ఆయనకు అంత చులకన భావన ఉన్నప్పుడు ఆ దళితుల కోసమే 3 ఎకరాల భూమి ఇస్తారంటే ఎలా నమ్మాలి? ఒక పాయింట్. రెండోది, ఇద్దాం అనుకున్నాగా నేను ఇద్దాం అనుకున్న అమ్మ పెడదాం అనుకుంది కానీ ఇంకేదో సాకు చెప్పి తప్పించుకునేటట్టుగా ఈ 3 ఎకరాలకు సంబంధించినంత కూల్చివేతలు చేసేసుకుంటూ నానా రకాల గందరగోళాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. సరే, ఆ దాంట్లో మళ్ళీ అది తనకు తెలియగల పని ఏంటంటే ఏదన్నా అలాంటిది చేస్తే అది మళ్ళీ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోయి కొంత టైం డిలే తీసుకుంటూ వెళ్ళిపోయి బహానా ఇచ్చుకుంటూ పోయడానికి. అయితే నేనేమంటున్నాను అంటే 3 ఎకరాలు అనేది ఎక్కడే ఉన్నది అనేది ఇప్పుడు కూడా ప్రభుత్వ రికార్డ్స్లో కానీ ఎక్కడ కానీ 3 ఎకరాల ప్రేమ ఉంది ప్రకటించడానికి ఈయన ఇద్దామన్నా ఇద్దామన్నా కూడా అక్కడ ఇచ్చే దాఖలాలు లేవు. ఉన్న భూమిని నా సజెషన్ ఏంటంటే కేసీఆర్ గారు చేయాల్సిన పని ఏంటంటే నా సలహా తీసుకుంటున్నాను, ఒక తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నాను. ఇదివరకు ఏ పార్టీ ఇచ్చినా పర్వాలేదు, ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా సరే ఎస్సీల భూములు ఉన్నాయి ఆల్రెడీ, వాటికి సంబంధించిన తరు కనీసం డెవలప్మెంట్కు ఇప్పటి వరకు కరెంటు లేవు అక్కడ, మంచినీళ్ళ సౌకర్యాలు వాటి మీద కాంగ్రెస్ పార్టీలు ఎవరు ఇచ్చినారే, వాళ్ళు ఇచ్చినట్టు చేశారు కానీ అదేదో ఏమి ఇచ్చారు అందులో చూసినా ఏమి రానని కూడా రాలేదు మీకు, మాకు కూడా తెలుసు. కాబట్టి ఇదన్నీ కాదు, ఓవరాల్ ఇచ్చిన వాళ్ళకన్నా ఫుల్ ఫ్లెడ్జ్ లో మాకు న్యాయం చేస్తే అప్పుడు ఏమైనా నమ్మడానికి అవకాశం ఉంది. మహేష్ గారు, ఏ విధంగా చూస్తారు ఇప్పటికే అంటే దళితులకు భూ విషయంలో పంపిణీ విషయంలో కావచ్చు, భూ వారికి తీసుకొచ్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది, ఇప్పుడు 3 ఎకరాల భూమి విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అవ్వగలదు అనుకుంటున్నారా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రధానంగా ఒక 60 హామీలను చేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు వ్యక్తిగతంగా ఆయన పర్సనల్గా అనౌన్స్ చేసిన హామీలు ఒక 60 వరకు ఉన్నాయి. వాటిని అమలు పరచాలంటే దగ్గర 800 కోట్ల రూపాయల అవసరం ఈరోజు ఉన్నది మా అంచనా ప్రకారం. ఈ రోజు అన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు కదా, 5 సంవత్సరాలలో 800 కోట్లు 5 సంవత్సరాలలో అవసరం పడేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్న హామీలకు ఉన్నది. వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతవరకు నిలబెట్టుకుంటుంది అనేది మనం చూడబోతా ఉన్నాం, ఎక్కువ టైం కూడా అవసరం లేదు దానికి. ఇంకోటి, భూ పంపిణీ వ్యవహారం విషయానికి వస్తే వాళ్ళ అంచనా ప్రకారం ప్రభుత్వ అంచనా ప్రకారమే 18 లక్షల ఎకరాల భూమి ఈ రోజున్న దళిత మహిళలకు అవసరం పంచడానికి వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి 18 లక్షల ఎకరాల భూమి ఈరోజు తెలంగాణ భూభాగంలో ఉన్నదా ప్రభుత్వం పేరిట అనేది ఒక ప్రశ్న. రెండోది, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు తమ ఓట్ల గురించి చాలా మంది పేదల్ని క్రియేట్ చేసింది. ఎందుకంటే ఉన్న కుటుంబాలన్నీ 89 లక్షల కుటుంబాలు ఉంటే దాన్ని ఏం చేశారు, తెల్ల రేషన్ కార్డులో 90 లక్షలు ఇచ్చినట్టు కోటికి పైన చర్యలు తీసుకోండి. అందుకే మీరు ప్రభుత్వం ఎవరైనా
మీరు ఆల్రెడీ లెక్కలు వేసుకొని పత్రాలు రాసుకొని పెట్టుకున్నారంటే మీరు ఏం ప్రభుత్వాన్ని విమర్శించడానికే తప్పితే ఏదైతే హామీలు ఇచ్చినామో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మేము అన్ని కంప్లీట్ చేసుకుని పోవడం జరుగుతుంది. ఒకటేసారి అన్ని మా దగ్గర అలావద్దీన్ అద్భుత దీపం లేదు. ఆగస్టు 15వ తేదీ నుంచి అయితే భూ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి భూ సేకరణ విధానం మీ దగ్గర ఉందా లేదా, ఎట్లా తీసుకొస్తారనేటువంటి ప్రశ్న. ఒకటే చెప్తున్నామండి, 1983 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఇచ్చినటువంటి ఏవైతే ఇండ్లు ఉన్నాయో పేదలకు ఇండ్లు అన్నారో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఇంకే ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన 50 లక్షల ఇండ్లు మాత్రమే కంప్లీట్ అంటే లబ్ధిదారులకు ఇచ్చినామని చెప్పడం జరుగుతుంది ఆన్ ది రికార్డ్స్. అదేవిధంగా ఇంతకుముందు పుష్పలీల గారు మేడం గారు చెప్పినట్టు ఎవరెవరైతే ఇంతకుముందు భూములు తీసుకున్నారో ఆ భూములు చాలా అంటే వాటి గురించి సమగ్రమైనటువంటి సర్వే జరిపిన తర్వాత ఎవరైతే నిజంగా స్పష్టంగా ఎవరైతే వాళ్ళు వ్యవసాయం చేస్తారో మళ్ళీ రేపొద్దు గల భూమి తీసుకొని కాల్కి ఇస్తాను అమ్ముకుంటాను అంటూ కాకుండా ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తారో ఎవరైతే వ్యవసాయం ఈరోజు కూడా పల్లెల్లో తమ బతుకులు బాగుపడాలని చెప్పేసి పోరాటం ప్రతి అలాంటి దళిత కుటుంబాలను ఆదుకోవడానికి కేసీఆర్ గారు ఒక స్పష్టమైన హామీతో ముందు రావడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందే ఈరోజు మేము ఆగస్టు 15 నుంచి చేస్తామని చెప్పడం జరుగుతుంది. అది అమలు చేయడానికే పేదలకు ఇచ్చిన భూమి విషయంలో కానీ, పేదలకు ఇచ్చిన రేషన్ కార్డుల విషయంలో కానీ, పేదలకు ఇచ్చిన ఇండ్లలో ఇండ్ల విషయం పంపిణీ విషయంలో కానీ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు పార్టీగా ఉన్నది. వీళ్ళేమో ఆకాశం నుంచి ఊడిపడలే. గతంలో ఈ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, టీడీపీ ప్రభుత్వంలో కానివ్వండి, కేసీఆర్ గారు కీలకంగా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీకు రాని సమస్యలు, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నీకు కనబడని సమస్యలు, మీ రాష్ట్ర మంత్రులు ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటి వరకు అధికారాన్ని అనుభవించినటువంటి బూర్జువా పార్టీలు ఏవైతే ఉన్నాయో పోరాటం ద్వారా వచ్చినటువంటి వాళ్ళని మమ్మల్ని అంటే తట్టుకోలేక ఈ రోజు నేనేమంటున్నానంటే తను కానివ్వండి, వీరు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నేను యాజ్ ఏ ఒక పొలిటీషియన్ గా పక్కన పెట్టండి, నాకైతే కడుపులో మంటగా ఉంది, కోపంగా ఉంది, కసిగా ఉంది. అంటే ఏంటి, ఒక జనాభా ప్రకారంగా చూసినా 15% ఉన్న వీళ్ళేంటి లెక్క అనేది ఒక చులకన భావన ఉంది. ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి వరకు కూడా మా పాపులేషన్ పెరిగినా ఎందుకు రైట్ ఎదగలేదండి? పక్కా ఉంది మా రైతు, దళితులకు సంబంధించినంత వరకు ఏం చేస్తారంటే ఏ ఒక్కరు కూడా మొహం పెట్టుకుని ఈ రాజ్యాంగంలో సంబంధించినంత పవన్ పాకిస్తాన్ షూట్ చేస్తే అమ్మాయి అంటే ఓట్ జంగా వాడుకొని మమ్మల్ని వాడుకొని చులకనగా మాట్లాడు ముఖ్యమంత్రులు చేస్తాం, ముఖ్యమంత్రి పాలండి చెప్పండి. రాకేష్ గారు, ఈరోజు పోలవరంలో గిరిజనులు ముంచేటప్పుడు గిరిజనుల గురించి పట్టించుకొని ఈ బీజేపీ పార్టీ నుంచి అని ఈ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆమె సమాధానం తీసుకోండి, పోలవరం గిరిజనులు పట్టించుకోలేదు. ప్రేమైందా కదా, తెలంగాణ వాళ్ళగా మన ప్రాంతాలకు సంబంధించిన ముంపుకు గురైన కానివ్వండి, ఆ గ్రామాలు కరవడం తెలంగాణ వాదులుగా ఎవరికి ఇష్టం లేదు. యాజ్ ఎ బీజేపీగా కూడా, బీజేపీ కూడా దానికి సంబంధించినంత వరకు మా కిషన్ రెడ్డి గారు జాతీయ ప్రాజెక్ట్ కింద ప్రకటించినప్పుడు దానికి సంబంధించిన అన్యాయానికి సంబంధించినంత వరకు ఏదైతే జరిగే నష్ట పరిహారం ఏదైతే ఉంటుందో ఆ గ్రామాలకు కానీ 1,000,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఒక జాతీయ ప్రాజెక్ట్ కింద ఇవ్వడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి?
వాళ్ళకి దళితుల మీద ప్రేమే లేదు బాబు, నేను చెప్తున్నాను కదా. ఈ మూడు ఎకరాలు అనేది కనుక కేసీఆర్ గారు ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదని తీటదళం అయిపోయింది. మేము ఒక్కడే చెప్తున్నాం, బీజేపీ గిరిజనులు ముంచినప్పుడు అక్కడ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే డిజైన్ మార్చాలని చెప్పేసి డిమాండ్ చేసినా కానీ పట్టించుకోకుండా బీజేపీ మూర్ఖంగా ఆంధ్ర ప్రాంతంలో దళితుల మీద ప్రేమ లేదు, వారంటే ఆప్యాయత లేదు అన్నట్టుంది. ఇంతవరకు రామాలయం అడ్డం పెట్టుకుని వచ్చిన వాళ్ళు కిట్ కట్టారు. ఈ రోజు రామాలయం దళితులకు న్యాయం చేసే అంశంలో రెండు పార్టీలు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి మీరేమంటారు? దళితులకు న్యాయంతో పాటుగా గిరిజనుల అంశం కూడా వచ్చింది కాబట్టి దాని మీద కూడా ఒక మాట. ఒకటి, పార్లమెంట్లో ఈ రోజున్న పరిస్థితులలో 130 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అతి కీలకమైన బిల్లులు దాంట్లో ఉన్నాయి. 10 రోజుల్లో కనుక బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోయి ఆమోదం పొందకపోతే కొన్ని పదుల సంఖ్యలో బిల్లులు ల్యాప్స్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. 130 ఇంపార్టెంట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, 10 రోజులలో రాకపోతే ల్యాప్స్ అయ్యే బిల్లులు కూడా కొన్ని ఉన్నాయి. దానిలో ఇంత ఎమర్జెన్సీగా ఈరోజు పునర్విభజన చట్టానికి సవర్ణ బిల్లు ఆర్డినెన్స్ తీసుకురావడానికి అంత తొందర ఏమొచ్చింది అనేది బీజేపీ సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్న ఒకటి. రెండవది, పోలవరం అంశము తెలంగాణ 60 ఏళ్ల పోరాటం కళ సాకారం అవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పోలిస్తే పోలవరం ఒక కొంత టెక్నికల్ సబ్జెక్టుగా ఆగిపోయే పరిస్థితి ఉంది. అసలు పోలవరం మీద యాక్సెప్టెన్స్ లేకపోతే తెలంగాణకు కేంద్రంలో ఉన్న పార్టీలు మద్దతు ఇచ్చే పరిస్థితి లేవు. బీజేపీ కూడా అంతే పట్టుదలతో ఉంది కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయ్యి పోలవరం యాక్సెప్ట్ చేస్తూ తెలంగాణ బిల్లును పాస్ చేసింది. మా చాతుర్యాన్ని మీరు గమనించాలి. ఒకటి, పోలవరము డిజైన్ అవుతున్నది ఈ పరిస్థితులలో పోలవరం కడతారు అని బిల్లు పేర్కొన్న తర్వాత ఎంపీ యాజ్ ఏ ఎంపీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్గా కేసీఆర్ గారికి అందరు ఎంపీలాగానే ఆ బిల్లు సర్క్యులర్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన బిల్లు కాపీ చేతులు ఉంటే పోలవరం అడ్డుకోవడానికి ఒకవేళ నిజంగా గిరిజనుల మీద కేసీఆర్ గారికి నిజంగా కన్సర్న్ ఉంటే పోలవరం అడ్డుకోవడానికి ఆ రోజున ఏ రోజన్నా లిఖిత పూర్వకంగా కానీ లేదంటే ఓవరాల్గా కానీ పార్లమెంట్లో ఆబ్జెక్షన్ ఆబ్జెక్ట్ చేసిందా? ఒకటి. రెండవది, ఆ రోజు జయరాం రమేష్ గారు నిన్న ఏమాట్లాడేదని మొన్న రాజ్యసభలో బిల్లు ఒక్క ఎంపీగా ఉన్నప్పుడే మీరు తెలంగాణ తెచ్చిన అని చెప్పింది కదా. 12 మంది ఎంపీలు 11 మంది లోక్సభలో ఒకరు రాజ్యసభలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయినరు? రెండు, అఖిల పక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని ఎందుకు గెలవలేదు? అఖిల పక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని ఎందుకు గెలవలేదు? ఇక సూటి ఇవన్నీ వదిలేద్దాం. మీరు చేసిన ఒక పని చెప్పండి, పోలవరం బిల్లును అడ్డుకోవడానికి చెప్పండి. ఒక్కటే చెప్తున్నాం, రెండు కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు రెండు కలిసి కూడా తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజలను ముంచడానికి నిర్ణయం తీసుకునే తప్పితే తెలంగాణ ఈ రాజ్యసభలో రెండు పార్టీలు కలిసి కుమ్ముక్కాయి. ఎందుకంటే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి వీళ్ళు కుమ్మక్కయ్యారు. మర్చిపోయి అప్పుడు ఎందుకు ఇచ్చినారు, వాళ్ళు ఏం చేయలేదని అంటున్నారంటే ఆయన చతురత మన మీద చూపిస్తున్నారు. తెలంగాణ రాసిన లెటర్ కి ఈరోజు మీరు సమాధానం చెప్తారా? అద్వానీ గారు ఇప్పటివరకు తను చెప్పినట్టుగా తనకు ఏదైతే స్పీచ్ కు మీరు సమాధానం చెప్తారా? ఈ రోజు పోలవరం ముందు
ఆ రోజు మా మంత్రి పదవి ఏదైతే మంత్రి పదవి తీసుకున్నదో ప్రతి ఒక్క నాయకుని కలవడానికి వాడుకున్నాం తప్పితే రాజ్యాధికార కాంక్ష తోటికి వాడుకోలేదని చెప్పి తెలంగాణ తీసుకొని రావడంలో మా పాత్ర తప్పైందా పోలవరం అంతేకాదండి టైం లేకపోవడం వల్ల తను చెప్పినట్టుగా ఆర్డినెన్స్ లెవెల్ టైం తీసుకోవడం జరిగినప్పుడు మనకు జరిగి తెలుసు తెలంగాణ లేదు సుష్మా స్వరాజ్ గారు లేరు పార్లమెంట్ లేదు ఆయన చేతి 13 సంవత్సరాల ప్రజల కోసం పెట్టి చేశాడు ఆర్థిక వ్యవస్థ ఇద్దరు మాట్లాడటం వల్ల ఒక నిమిషం నేను చెప్పేది వినండి ఇద్దరు మాట్లాడటం వల్ల ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నా ఏమి అర్థం కాదు మీ పార్టీ పరంగా మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఒక్కరొక్కరుగా మాట్లాడండి రాకేష్ గారు పోలవరం విషయంలో మీరు చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి అఖిలపక్ష తీసుకుపోవడం వల్ల 12 మంది ఎంపీలు ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల నష్టం జరిగిందని రెండు పార్టీలు అంటున్నారు దానికి ఏం సమాధానం చెప్తారు ఒకటే సార్ ఇప్పుడు మొత్తం 544 మంది పార్లమెంట్ సభ్యుల్లో మా 12 మంది కావచ్చు లేకపోతే ఛత్తీస్గఢ్ కావచ్చు ఒరిస్సా వాళ్ళు అందరు కలిసికట్టుగా కూడా అక్కడ పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలో వాళ్ళంతా కూడా లేదండి డిజైన్ మార్చండి పోలవరం ఆపమని చెప్పలేదు డిజైన్ మార్చండి మా ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను ముంచకండి ఈ ప్రాంతం ముంపు ఈ రోజు కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు దీని మీద లీగల్ ఫైట్ చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారా మీరు తప్పకుండా ఉంటుందండి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి ఒక్క ఎవరైతే న్యాయ సలహాదారులు ఉన్నారో లేకపోతే ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎందుకంటే ఒక అంకం ముగిసిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంతా కూడా ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ మేము ఒకటే చెప్తున్నాం బీజేపీ కావచ్చు ఒకటే చెప్తున్నాం బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు మేము ఒకటే అంటున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరినీ మేము ఒకటి సవినయంగా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే మీరు ఈ ప్రాంతం నాయకులుగా ఆలోచించండి ఇంకా సీమాంధ్ర నాయకత్వంలో ఉన్నట్టు లేకపోతే ఇంకెవరి నాయకత్వంలో ఉన్నట్టు ఆలోచించండి జాతీయ విధానాల వరకు వచ్చేసరికి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం కానీ మేము అంటుంది ఒకటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మేము చేతి మొక్కుతో ఒకటే చెప్తున్నాం ఈ ప్రాంతం ప్రజలుగా ఈ ప్రాంత ప్రజల హక్కులను కాపాడడానికి ఆలోచించాలని చెప్తున్నాం రైట్ న్యాయ పోరాటంతో పోలవరం ముంపు గ్రామాలు మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అది ఎట్లా ఉంటుంది అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉంటుంది సమయం లేదు ఒక మాట తెలంగాణ వీళ్ళు అంటారు తెలంగాణ ఇప్పించారని తెలంగాణను బలమైన ఆంక్షలు పెట్టి ఎట్లా మొత్తం రాజధాని గుంజుకొని విద్యార్థులను గుంజుకొని ఉద్యోగాలుందా ఇప్పుడు రిలీఫ్ ఉండాలంటే ముందే ఉండేది ఉండే ఒకటి వీళ్ళు కేంద్రంలో మొత్తం చర్చ కాదు న్యాయ పోరాటంతో ఏమైనా అన్ని పార్టీలు దాంట్లో కలిసి వెళ్ళటం గానీ అఖిలపక్షం మళ్ళీ వెళ్ళటం గానీ వీటితో ఏమైనా అయ్యే అవకాశం ఉందా ఇప్పుడైతే ఈ రోజు అయితే కేబినెట్ లో న్యాయ పోరాటం చేస్తామని ఒక రెజల్యూషన్ తీసుకో కేబినెట్ లో కాదండి నిండు అసెంబ్లీ సాక్షిగా పోలవరాన్ని వ్యతిరేకిస్తున్నట్టు డిజైన్ మార్చాలని తీర్మానం చేస్తున్నారు ఆ తీర్మానం కాపీతోనే అఖిలపక్షాన్ని ఇదివరకే మన ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కానివ్వండి జల వనరుల శాఖ మంత్రిని కానివ్వండి ప్రతిపక్షాలని కానీ కలిసి ఉంటే ప్రయోజనం ఉండేది ఈ రోజు మీరు ఆ రోజు కామ్ గా గమ్మున కూర్చున్నారు పార్లమెంట్ లో ఈ రోజు అంత అయిపోయిన న్యాయ పోరాటం చేయడం ద్వారా ఏమైనా ఈ గ్రామాలను మళ్ళీ తీసుకొచ్చే అవసరం మాట్లాడినా కరెక్ట్ అనుకునే రోజులు పోయినాయండి ఇప్పుడు తెలంగాణ వస్తుందని వాళ్ళు అనుకోలేదు కేంద్రంలో అదొక సీరియస్నెస్ చూసి సుష్మా స్వరాజ్ గారు అలాంటి వాళ్ళు కేంద్ర పార్టీలో జాతీయ పార్టీగా తీసుకుని తెలంగాణ ఇవ్వడం జరిగింది అది కూడా వాళ్ళకి ఏంటంటే ఇంత తొందరగా తెలంగాణ
మొత్తం సమస్యకి వెళ్ళకండి. ఓన్లీ పోలవరం తెలంగాణ ప్రజల పోరాటం. తెలంగాణకు సంబంధించినంత వరకు నిబద్ధత లేని రాజకీయ ప్రక్రియ జరిగింది ఇక్కడ. దానికి బాధ్యులు కేవలం కేసీఆర్ గారు. ఇక్కడ జరుగుతున్న పనిని కూడా చూస్తూ కళ్ళు మూసుకొని ఉండడం వల్ల జరిగింది. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత పార్లమెంట్ లో చట్టం అయిపోయిన తర్వాత ఇంత అయిన తర్వాత ఇంకా సుప్రీంకోర్టు వెళ్తాము అని అనుకోవడం అంటే ఏదో మేము కొట్టినట్టు మీరు ఏడ్చినట్టు చేయండి అనే కథలాగా చేస్తున్నారు. తప్ప నిజంగా పార్లమెంట్ అన్నది మొత్తం చరిత్ర చదివితే ఎవరు తప్పన్నది ప్రజలకు తెలుసు. కాబట్టి దాని సరియైన సమయంలోనే సరియంగా ప్రజలు ప్రశ్నించారు. రాకేష్ గారు, మహేష్ గారు, పుష్పలేలు గారు, ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.